Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas. Ivala mano First Frame Entertainment banner pai Gaji Fame Sankalp Reddy darshakatvam vahinchi Varun Tej natinchina Antariksham chitram gurinchi maatladukundam. గాజీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఒకసారిగా తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, అలాగే ఫిదా తొలి ప్రేమ లాంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న నటుడు వరుణ్ తేజ్. వీరి కలయికలో వస్తున్న ఈ అంతరిక్షం చిత్రం ప్రేక్షకుల్ని అలరించిందో లేదో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, భారతదేశానికి సంబంధించిన శాటిలైట్ మిహిరాకి ఏదో ప్రాబ్లం రావటం వలన గ్లోబల్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యేట్టు అనిపిస్తుంది. దానిని ఫిక్స్ చేయడం కోసం నలుగురు టీం మెంబర్స్ కలిసి మిషన్ జటాయుతో అంతరిక్షంలోకి వెళదామని అనుకుంటారు. అయితే మిహిరా శాటిలైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయమని ఎంతో అనుభవమైన మాజీ సైంటిస్ట్ దేవ్ని సంప్రదిస్తారు. దానికి దేవ్ కేటీ ఇవ్వను, కానీ తనని స్పేస్లోకి పంపిస్తే ఆ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా ఫిక్స్ చేస్తానని చెప్తాడు. అసలు దేవ్ ఎందుకు స్వార్థమైన ఆలోచనతో తనని స్పేస్లోకి పంపించమన్నాడు? దేవ్ ఎందుకు మాజీ సైంటిస్ట్ అయ్యాడు? దేవ్ స్పేస్లోకి వెళ్ళి ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. నటనలో మంచి పరిణితిని కనపరిచాడు. ఆదిత్యరావు, లావణ్య త్రిపాఠి, ఐఎస్సి డైరెక్టర్గా రహమాన్, అవసరాల శ్రీనివాస్ అందరూ వారి నటన పరిధిలో చాలా బాగా నటించారు. తర్వాత హైలైట్స్ విషయానికి వస్తే, ఒకసారి వరుణ్ తేజ్ ఒక సన్నివేశంలో స్పేస్ సెంటర్కి వచ్చిన పిల్లలతో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, మనం గెలిచి తీరాలి అని చెప్పే సన్నివేశం చాలా బాగుంటుంది. తర్వాత స్పేస్లో జరిగే ప్రతి సన్నివేశం కూడా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దేవ్ తాను స్పేస్లోకి వెళ్ళింది శాటిలైట్ మైరాన్ని ఫిక్స్ చేయడంతో పాటు వేరే దానికోసం కూడా అని ఐఎస్సి డైరెక్టర్ తెలుసుకున్నప్పుడు జరిగే సన్నివేశం, టీమ్ని దేవ్ కన్విన్స్ చేసే విధానం చాలా బాగుంటాయి. నేపథ్య సంగీతం, పాటలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలని చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, దేవ్ ఫస్ట్ టైం ట్రై చేసి ఫెయిల్ అయిన శాటిలైట్ ఎపిసోడ్ని ఇంకా బాగా చిత్రీకరిస్తే బాగుండేది అనిపించింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన అంతరిక్షం చిత్రం అంతరిక్ష నేపథ్యంలో వచ్చిన మొదటి తెలుగు చలన చిత్రం. అంతేకాకుండా దర్శకుడు సంకల్ప్ రెడ్డి దాన్ని తెరకెక్కించడంలో విజయాన్ని అందుకున్నారని చెప్పగలను. దేశి ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.